నమస్తే అండి రైతు సోదరులకు. నా పేరు బంగారయ్య, రైతు మిత్ర సీట్స్ కల్వకుర్తి. సో ఈరోజు రాచాలపల్లి గ్రామానికి రావడం జరిగింది. రైతు పేరు వచ్చేసి సుదర్శన్ రెడ్డి. సో ఈ రైతు వచ్చేసి ఒక 20 నుంచి సుమారు 30 ఎకరాల వరకు పల్లి వేద్దామనే ఉద్దేశం ఉంది. ఈ మనం చేస్తున్న ఫీల్డ్, సో ఈ ఫీల్డ్ ఏమైందంటే ఇప్పుడు బాగా కలుపు విపరీతమైన కలుపు మొక్కలు, వివిధ రకాల కలుపు మొక్కలు ఉన్నాయి, చూడొచ్చు మీరు. ఎక్కువ శాతం ఇలా పల్లెరుగాయ మొక్క, అంటే పల్లెరుగాయ అంటే అందరు రైతు సోదరులకు తెలుసు. సో ఈ పల్లెరుగాయ పోవాలి అంటే ఏ విధంగా మనం మార్కెట్లో ఉన్న అందుబాటులో ఉన్న కలుపు మందులు ఏమి ఉన్నాయి అని మనల్ని సజెషన్ చేయడం అడగడం జరిగింది. సో ఇప్పుడు మనకు అందులో భాగంగా ఈ విలేజ్కి రావడం జరిగింది. ఇది వచ్చేసి యూపీఎల్ కంపెనీ సీ పవర్. ఇది కొట్టడం ద్వారా ఈ కలుపు అనేది పూర్తిగా నయం అయిపోతుంది, అంటే పూర్తిగా మాడిపోతుంది. సో తద్వారా మొత్తం మాడిపోయిన తర్వాత ఇది దున్నేసి మళ్ళీ ఒక 45 రోజులు 45 రోజుల తర్వాత మళ్ళీ గ్రౌండ్ నట్ అంటే పల్లి వేయడం జరుగుతుంది. సో ఆ తర్వాత కూడా మనకు కొద్దిగా కలుపు నివారణ బాగుంటుంది అన్నమాట. అంటే పల్లి వేసినాక కూడా కలుపు రాకుండా కొద్దిగా జాగ్రత్త, ముందు జాగ్రత్త చర్యగా ఇప్పుడు ఈ మీరు చూస్తున్న కలుపు మొక్కలకు ఈ స్వీప్ పవర్ అనేది చాలా చాలా బాగా పనిచేస్తుంది. సో చూడొచ్చు చాలా చాలా కలుపు విపరీతంగా ఉంది. సో ఇది నశించాలంటే ఈ కలుపు రైతు సోదరులందరూ వాడాల్సిందిగా కోరుతున్నాను. సో ఒకసారి రైతు కూడా ఫీడ్బ్యాక్ తీసుకున్నాను. రైతు కూడా ఎట్లా ఉంది ఏందన్నది. నా పేరు జీశ్వర్ రెడ్డి, రాచాలపల్లి గ్రామం, కోరుకొండ మండలం. నేను ప్రతి సంవత్సరం 20 ఎకరాలు పల్లె వేస్తాను. 20 ఎకరాలు వరి నాడుతాను మేము. అయితే ఈ 30 ఎకరాల లోపల రాను రోజు పల్లెరుగా అనేది విపరీతంగా పెరిగిపోయింది. ఇలా దాని తోడుగా పోయారు బామ్ కూడా వచ్చేసింది. దాని తోడు వేరే ఇతరత్ర సన్న పూసల ఐటమ్ వచ్చింది. దీనికి మేము మా రైతు మిత్ర తరఫున సందర్శించడం, వాళ్ళు వచ్చి ఇక్కడ వచ్చి మాకు చెప్పడం జరిగింది. ఏం చెప్పిందంటే బంగారన్న వ్యక్తి ఇంకో ఆయనందరూ వచ్చి చెప్పంటే ఈ మందు అనేది కొడితే 100% నయమవుతుందని చెప్తారు. మేము షాంపుల్కి ఈరోజు రావడం జరిగింది. పొలంలో పదం లేదు కనుక వర్షం పడిన తర్వాత కొట్టాలని ఆలోచనతోటి మేము ఉండము. మాకు ఎందుకంటే కలుపు నివారణతో ప్రతి ఇయర్ లేబర్ ప్రాబ్లం బాగా విపరీతంగా అవుతుంది. ఎందుకంటే మేము హైయెస్ట్ మినిమం 30 ఎకర్స్ పల్లేస్తే ఎప్పుడు కూడా, ఇప్పటి నుంచి కాదు ఒక 10-15 ఇయర్స్ నుంచి కూడా. దాని తోడుగా లేబర్ ప్రభావం కనుక ఈ కలుపు నివారణ కోసం మనం బంగారైన వీళ్ళను రైతు మిత్రులను అడిగితే ఈ సజెషన్ చేసిర్రు. దీనిపైన మేము ఇప్పుడు ప్రాక్టికల్గా చేయలేదు. ప్రస్తుతం అయితే వాళ్ళు వచ్చి ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసిర్రు. తర్వాత మనకు ఆ మందు అందుబాటులోకి ఇచ్చారు. వర్షం రాత్రి కానీ రేపు కానీ ఎప్పుడు పడ్డా దీన్ని మనం ట్రాక్టర్ పంపుతో స్ప్రే చేసి దీని ప్రోగ్రెస్ ఎట్లుందని మేము చెప్పగలుగుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఈ మందు వాడిన తర్వాత మళ్ళీ ఫీల్డ్ విజిట్ చేస్తాం సార్. మేము రైతు మిత్ర సీడ్స్ కల్వకుర్తి నుంచి మేము మళ్ళీ వచ్చి ఫీల్డ్ చేస్తాం. సో ఈ విధంగానే అందరు రైతుల దగ్గరికి మేము ఖచ్చితంగా ఫీల్డ్ విజిట్ చేస్తాం. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.